సో ముందుగా పక్కా కమర్షియల్ సక్సెస్ అయినందుకు పక్కా కమర్షియల్ టీమ్ కి కంగ్రాచులేషన్స్ అందరికి. మారుతి గారు, బన్నివాస్ గారు, ఎస్కేఎన్ గారు, సప్తగిరి గారు, కంగ్రాట్స్. బన్నివాస్ గారు అప్పుడే మొక్కు తీర్చేసుకున్నారా? ముందే తీర్చుకుంటారు. ముందే తీర్చుకుంటారా? ఓకే. అండ్ మారుతి గారు వినాయకుడికి షేర్ ఇచ్చేసారా? వినాయకుడికి షేర్ వీళ్ళు ఇవ్వాలి. వాళ్ళే వాయిస్ ఓవర్ చెప్పింది మీరు. బన్నివాస్ వాయిస్ ఓవర్ ఇస్తారని చెప్పాను. ఓహో, మీరు వాయిస్ ఓవర్ లో వాసు గారు యూవి గీత వాళ్ళు ఇస్తారని చెప్పారు. ఆయనేమో మీరు షేర్ ఇస్తారని చెప్పారు, వినాయకుడేమో మాకు ఆయన డీటెయిల్ మళ్ళీ ఇస్తారని చెప్పారు. ఓ, అక్కడే డీల్. వినాయకుడు సాక్ష్యంగా మాట్లాడేసుకున్నారు అనమాట. వండర్ఫుల్. ఎస్కేఎన్ గారు మొత్తానికి అలా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన అందరికీ సుపరిచితం అయిపోయారు మీ స్పీచ్ ద్వారా. కంగ్రాచులేషన్స్ దానికి కూడా. సప్తగిరి గారు చెప్పండి. ఎస్, మీరు మారుతి గారు అలా కలిశారంటే ఆ ఎనర్జీ స్క్రీన్ పైన అలా వచ్చేయాల్సిందే, ఆ హడావిడి ఉండాల్సిందే స్క్రీన్ పైన. మరోసారి ప్రూవ్ చేశారండి. థ్యాంక్ యూ అండి. మొత్తానికి మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్. అండ్ సార్ మారుతి గారు, లాయర్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, అటు గోపిచంద్ గారిని లాయర్గా చూపించడంలో కంప్లీట్ సక్సెస్ అయ్యారు. అంటే ఆ బ్యాక్డ్రాప్ ఏదైతే తీసుకున్నారో దాన్ని కంప్లీట్గా వాడారు. అండ్ రాశిని ఎలా అయితే సీరియల్ యాక్ట్రెస్గా తీసుకున్నారో ఆ బ్యాక్డ్రాప్ని కంప్లీట్గా ఉపయోగించుకొని ఫుల్ ఫన్ క్రియేట్ చేశారు. కానీ ఫస్ట్ నేను అడగాలనుకుంటుంది ఏంటంటే, అసలు మీరు కొత్తగా యాప్ ఏమైనా కనిపెట్టారా? ఎందుకు అంటే ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా, అలా ఆడియన్స్ పల్స్ తెలుసుకోవడానికి. అంటే థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ మైండ్ రీడ్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఆడియన్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది అనుకుంటున్నారు, ఇలా లేచి వెళ్తారన్నది కూడా మీరే చెప్తున్నారు. సో ఏంటి, ఇది ఏమైనా కొత్త యాప్ క్రియేట్ చేసి మాకు తెలియకుండా ఏమైనా ఎక్కడైనా ఇన్స్టాల్ చేశారా? ఇన్స్టాల్ చేశారు. మెయిన్ ఒకటి, నేను థియేటర్లో కూర్చుంటే ఎలా ఫీల్ అవుతానో అనుకుంటూ రాసుకుంటా. అది ఇవాళ ఈ సక్సెస్ అనేది డెఫినెట్గా ఆడియన్స్కి, నాది ఎప్పుడు ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఎందుకంటే కామన్ ఆడియన్ సినిమా ఎలా ఉండాలి, అలా ఉండాలి అని లాజికల్ ఇవన్నీ ఏముండవు. వాళ్ళకి ఏంటంటే పెట్టింది చూస్తారు. నేనేంటంటే వాళ్ళకి ఏదైతే ఎంటర్టైన్ అవుతారో అది స్క్రీన్ మీద చూపిస్తాను. అది అలాగా సినిమా చూడటం జరిగింది. ఇవాళ చాలామంది యాక్చువల్గా బాగుంది సినిమా, సెకండ్ హాఫ్ చాలా బాగుందని, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళిపోయిందని, క్లైమాక్స్ చాలా బాగుందని ఇట్లా దాంట్లో చెప్తున్నారండి. ఎందుకంటే నాది ప్రతి సినిమా అంతే, ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రోస్ అలా పెట్టుకుని సెకండ్ హాఫ్ కథ చెప్పి లాస్ట్కి కొంచెం గ్రిప్పింగ్గా ఏదైతే చెప్పదలుచుకొని చెప్పి తోసేస్తా. బట్ యాక్చువల్లీ బిగినింగ్ నుంచి నేను చెప్తున్నట్టు ఏంటంటే, ఇది పక్కా కమర్షియల్ అని టైటిల్ పెట్టింది ఎందుకంటే ఇది కమర్షియల్, రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో ఉండే సినిమానే. బట్ కొత్త సీన్స్ ఉంటాయి, అదే చెప్తున్నా, ఆ దాని ప్రకారమే తీసాము. అది వాళ్ళ ఆడియన్స్కి రీచ్ అయ్యి అందరూ నవ్వుకుంటున్నారని, ప్రతి షో అయిన ప్రతి షో తర్వాత నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. అందుకని రియల్లీ హ్యాపీ. సప్తగిరి గారు అక్క అక్క అంటూ మొదలెట్టారంటే ఆ సినిమా అలా పక్కా కమర్షియల్ గా హిట్ అయిపోవాల్సిందే. అక్క కమర్షియల్ పంచ్ నెంబర్ వన్. అక్క కమర్షియల్ అంటే మారుతి అన్న గారు నా పైన పెన్ పెట్టారంటే అది ఒక ఎనర్జీ ఉంటుందండి. బయట ఎక్కడ చేయడం, అన్ని చోట్ల చేయడం వేరు, అన్న దగ్గర చేయడం వేరు. ఈ సినిమాలో లాస్ట్లో తగులుకున్నాను. అంటే ఫస్ట్ నుంచి మనం క్యారెక్టర్ లేదు, లాస్ట్లో లేదన్నా పక్కా కావాలి అనే పక్క అని అడిగితే సరే అని చెప్పి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఎవరు అడిగారు? నేనే అడిగాను. మీరు అడిగారా? ఓకే. ఈ మధ్య కొంచెం హీరో దూరం అయ్యాం కదా, అందుకని మళ్ళీ చేయాలి అన్నతో అని చెప్పి అడిగాను. సో లాస్ట్లో ఇంకా తమ్ముడు అడిగాడైనా నా పైన ప్రేమతో జాయిన్ చేశారు. ఉన్నతలో ది బెస్ట్ క్యారెక్టర్. సో అన్న రాయడం మనం చేయకపోవడం అంటూ వేరే సెకండ్ థాట్ ఉండదు. అవును, కానీ అసలు రాసి ఎవరికి అవకాశం ఇవ్వలేదు బేసిక్గా. అంటే అలా ఇవ్వకుండా మీరు రాసేసారు. అంటే ఎక్కువ క్యారెక్టర్ ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు కూడా రాసియో చెప్పేస్తున్నారు. అది అసలు అలా చెప్పించాలన్న థాట్ ఎవరైనా అలాగా మీరు చెప్పాల్సింది కూడా చెప్పేసి ఇలాగ రియల్ లైఫ్లో ఉండే ఉంటారు. అలా కాదు, నేను అదే చెప్తున్నాను కదా, అంటే ఆడియన్ ఫీలింగ్ అక్కడ ఏదైతే ఉంటుందో అది ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పించాలని అనుకున్నాను. అది రాశికి నాకు కుదిరింది అట్లాగా. ఓకే. ఎస్కేఎన్ గారు స్పీచ్ విన్నాక అండ్ ఆయన మామూలుగా ఆఫ్ స్క్రీన్ కూడా వేసే పంచులు అవి మాకు తెలుసు కాబట్టి, మీరేమన్నా రైటింగ్ సైడ్ వద్దాం అనుకుంటున్నారా, లేకపోతే మారుతి గారికి మీ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? మారుతి గారి దగ్గర నుంచి మనం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయాలి తప్ప ఆయనకి మనం ఇన్పుట్స్ ఇవ్వకూడదు.
సార్ డైలాగులు సార్ వరద వరద అలా అలా వచ్చేస్తాయి. అమ్మో ఆయన నోరు తెరిస్తేనే ఒక పంచో ఒక డైలాగేనే వస్తుంది, తప్ప నార్మల్ మాటలు రావట్లేదు. మా మెగాస్టార్ చిరంజీవి గారిని ఆశ్చర్యపరిచినటువంటి సీరియస్ అది. సో కాబట్టి అది ఇంకా ఆరోని సన్నగారు. సో సప్తగిరి గారు చాలా కాలం తర్వాత నాకు తెలిసి కమీడియన్స్ ఎక్కువ మంది అంటే అటు హర్ష కానీ ఇటు మీరు ప్రవీణ్ గారు ఇలా ఎంతో మంది కమీడియన్స్ కలిసి ఒక సెట్ పైన హడావిడి చేసే అవకాశం మారుతి గారి స్క్రిప్ట్ వల్ల దొరికింది. అంతేనండి, మాకు కమీడియన్స్ ఎంతమంది ఉన్నా అన్న ఇచ్చే ఫ్రీడమ్ వేరండి. సో ఇది సీను, ఎవడేమో ఏరుకుంటాడు ఏరుకోండి, ఎవడేం చెప్తాడో చెప్పండి అని మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మేము ఏది చెప్పినా తీసుకుంటారు. అదే నేను ఎక్కువ అయితే కూడా ఎడిటింగ్ లేపేస్తాను, అక్కడే మమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. సో ఆ ఫ్రీడమ్ వల్లే మాకు ప్రేమగత చిత్రం వచ్చింది, ఆ తర్వాత లవర్స్ వచ్చింది, సో కొత్త జంట వచ్చింది. సో ఓన్లీ ఆ ఫ్రీడమ్ వల్ల. కానీ గోపీచంద్ గారి లుక్స్కి అందరూ అసలు చాలా ఇంప్రెస్ అయిపోయారు. అంటే ముందు నుంచి కూడా ఆయన ఎప్పుడూ ఫిట్గానే ఉన్నారు, ఎప్పుడూ స్టైలిష్గానే ఉన్నారు, కానీ ఈ సినిమాలో మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఆ సూట్ వేసుకుని ఫైట్ చేయడం కానీ గోల్ఫ్లో గ్రౌండ్లో ఫైట్ మాత్రం మారుతి గారు అసలు అదిరిపోయిందని చెప్పాలి. అంటే అక్కడ మాకు జయము నిజము ఇవన్నీ కూడా గుర్తు చేశారు కదా వర్షం, అసలు ఆ సీక్వెన్స్ అంతా మేము అలా ఆస్ట్రక్ అయి చూస్తూ ఉన్నాం అనమాట. లేదు సరదాగా అంటే అక్కడ హీరో ఎప్పుడు జోవియల్ పర్సన్, అక్కడ అవతల విలన్నిజం చూపిస్తున్నట్టంటే ఈయన బ్యాక్డ్రాప్ కూడా విలన్ నుంచి వచ్చాడు కదా, అందుకని ఆ డైలాగ్ పర్ఫెక్ట్గా ఆయన క్యాప్ట్ అయింది. ఇంకా అక్కడ నుంచి యాక్చువల్గా ఆ డైలాగ్ అన్న తర్వాత నుంచి చిన్న సినిమాటిక్గా వెళ్ళి మళ్ళీ నార్మల్గా మళ్ళీ హీరోయిక్గా చూపించుకుంటూ అట్లా వచ్చేసారు అనమాట. అది అలా వర్కౌట్ అయింది బాగా. అంటే అది బాగా తీయాలి ఆ ఫైట్ అని అనుకున్నాను బిగినింగ్ నుంచి. అది లక్కీగా చాలా బాగా వచ్చింది. ఫైట్ మాస్టర్ కూడా ఆయన అర్థం చేసుకుని షార్ట్ టేకింగ్ కానీ ఇది కానీ చాలా బాగా చేశారు. అండ్ థియేటర్ అంతా అసలు పడి పడి నవ్వుకున్న ఫైట్ అయితే ఆ మూవీ ఫైటర్స్ వచ్చిన ఫైట్ అది. ఫైట్ అంటే కామెడీగానే ఉండాలి, అక్కడ హీరోయిన్ చేసేది కాబట్టి అక్కడ ఎక్కువ ఇది ఉండకూడదు అనేది అనుకున్నాం. అట్లాగే కొట్టంగానే వాళ్ళు లేచి వెళ్ళిపోతుంటే గాల్లో దాపు అక్కడ సప్తగిరి ఎక్స్ప్రెషన్స్ దానికి హీరో కూడా ఒక సర్ప్రైజింగ్లో చూడటం ఇదంతా బాగా పండింది యాక్చువల్గా. గోపీచంద్ గారితో కామెడీ టైమింగ్ అంటే అఫ్ కోర్స్ మీదంతా రాశితో కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది, బట్ స్టిల్ గోపీచంద్ గారు కూడా ఆ సీన్స్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి అసలు ఎలా వర్కౌట్ చేశారు ఆయనతో కామెడీ టైమింగ్? లేదండి, అన్నతో వర్క్ చేసిన తర్వాత అందరికి ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కరూ సీన్ ఎన్హాన్స్ చేస్తుంటారు, అంత ఫ్రీడమ్ ఇస్తారు. సో ఇందాక అది సీన్ చెప్పినట్టు అన్న కూడా అవన్నీ చాలా చెప్పాడు, సప్తగిరి ఎలా చేస్తే బాగున్నావు ఇలాంటి అది యాక్సెప్ట్ చేయించి మా దగ్గర అవన్నీ చేయించాడు. సో అది అన్న ఇచ్చే ఫ్రీడమ్ అది. సో 100% అన్న టైమింగ్ చెప్ప అంటే ఫస్ట్ టైం అన్నతో చేయడం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అంటే గోపీచంద్ గారి కామెడీ టైమింగ్ మేము లౌక్యం లాంటి సినిమాల్లో చూసాం, కానీ ఇందులో కొంచెం ఎక్స్ట్రా ఎమోషన్స్ ఎక్స్ట్రా ఎక్స్ప్రెషన్స్ కనిపించాయి మారుతి గారు. ఎస్పెషల్లీ ఫస్ట్ లోనే శ్రీనివాస్ రెడ్డి గారి ఎపిసోడ్ అంతా ఉంటుంది కదా, అసలు మేము అక్కడే షాక్ అయిపోయాం, అసలు ఏంటి ఇంత ఈజ్ ఉంది ఎక్స్ప్రెషన్ లో కామెడీ టైమింగ్ లో అనేసి. ఆయన ఎప్పుడు ఆయన రెగ్యులర్గా జనరల్గా ఆయన అలాగే మాట్లాడతారు చాలా జోవియల్గా, బట్ స్క్రీన్ మీదకి అది తెచ్చుకోవడానికి నాకు కరెక్ట్గా ఆ సీన్స్ అవి కుదిరినాయి బాగా. కానీ అటు అంత కామెడీని బ్యాలెన్స్ చేస్తూనే మళ్ళీ చాలా సులువుగా టువర్డ్స్ ది క్లైమాక్స్ ఇప్పుడు అందరు చెప్తున్నారు లాస్ట్ 20 మినిట్స్ చాలా బాగుంది మూవీ అని. అవునవును, సో ఆ సీరియస్ పాయింట్లోకి ఒక ఎమోషన్లోకి తీసుకురావడం ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా జరిగింది. అవును అవునవును, యూజువల్గా కట్ చేస్తే ఎమోషన్ అన్నట్టు కాకుండా అది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అది లాస్ట్ 30 మినిట్స్ ఇవాళ అదే మాకు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి లేచి బయటకు వచ్చేటప్పుడు బాగుంది సినిమా అని చెప్పడానికి అదే సాలిడ్గా కారణం. అండ్ రావు రమేష్ గారు అయితే కంప్లీట్ స్టైలిష్ ఎట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ రొమాంటిక్ విలన్ ఆయన క్యారెక్టర్ అసలు ఎలా భలే డిజైన్ చేశారండి నిజంగా. అంటే ఆయన లుక్ వైజ్ చాలా రొమాంటిక్గా స్టైలిష్గా కనిపిస్తూ మధ్య మధ్యలో అవును గేదెలు కాసుకునే బ్యాచ్ అని చెప్తాడు కదా అండి, అదే అది ఒకటి థియేటర్లో బాగా పండిందండి. థియేటర్లో అక్కడ అంటే సీరియస్గా మాట్లాడే దానిలో చిన్న చిన్న చమక్కులాగా ఆయన మాట్లాడటం, దానికి పక్కన అజయ్ ఘోష్
వాళ్ళిద్దరిది కెమిస్ట్రీ వర్కౌట్ అండి సినిమాలో. మెయిన్ సెకండ్ హాఫ్లో ఒక బ్లాక్లో ఫన్ రావడం అది బాగా పండింది. అజయ్ ఘోష్ గారు కూడా ఇక్కడ నుంచి రావు రమేష్ గారు అది కుడితి కాదు అని అంటే ఆయన ఇచ్చిన సౌండ్ ఉంది చూసారా, నిజంగానే అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి లాగా చిన్నవే కానీ థరోగా ఎంజాయ్ చేసాం యాక్చువల్గా. అండ్ డెఫినెట్గా అలాంటి బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు అన్న బాడీ లాంగ్వేజ్ని మాత్రం రావు రమేష్ గారు అసలు పర్ఫెక్ట్గా పట్టుకున్నారు. అవును, బట్ ఓవరాల్గా కామన్ ఆడియన్స్ థరోగా మూవీని ప్రతి ఎలిమెంట్ ఎంజాయ్ చేసి హ్యాపీగా నవ్వుకుని థియేటర్ నుంచి బయటకు వస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.